मॉर्निंग बायोफैक्टर आधार गोल्ड समर्पिस्तुन्ना बिजनेस ब्रेकफास्ट शो की स्वागत बायोफैक्टर आधार गोल्ड अंटे एंटी कोंतमंदी ई मध्य अडुगुतुन्नारु इदे बायोफैक्टर आधार गोल्ड सो मनं रसायनिक एरुवुलतो भूमि पुडमि तल्लि सारान्नि पूर्तिगा विच्छिन्नं चेस्तुन्नां मनं सो यूरिया लेकपोते मरोक नाइट्रोजन फास्फरस पोटाश इलांटि रसायन एरुवुलतो భూసారాన్ని మనం అతలాకుతలం చేస్తున్నాం. సో అలా జరగకుండా మనం కేవలం బయో ఫెర్టిలైజర్స్ లేదా జీవన ఎరువులు కనుక వాడటం బిగిన్ చేస్తే ఇలాంటి బయోఫ్యాక్టర్ లాంటి కంపెనీలు ఉత్పత్తి చేసే ఈ ఆధార్ గోల్డ్ లాంటి ప్రొడక్ట్స్ని కనుక మనం వాడితే భూసారం అలాగే తరతరాలు పరిరక్షించబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ పంటల దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఇవన్నీ మన రైతాంగానికి మనం వివరించాల్సిన అవసరం ఉంది. అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు మా మీడియా పరంగా కూడా ఇలాంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందుకనే మనం బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ని ఇప్పుడు బ్రాండ్ సపోర్టర్గా తీసుకున్నాం మన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు మాట్లాడదాం. సో మార్కెట్ల విషయానికి వస్తే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. 1 or 2 ఇండిసెస్ మినహాయిస్తే, లైక్ తైవాన్ కొరియా మినహాయిస్తే, మిగతా ఇండిసెస్ ప్రత్యేకించి జపనీస్ నికాయ్ లాంటివి స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా లాస్ట్ ఫ్రైడే పాజిటివ్ క్యూస్తోనే ముగిసాయి. అండ్ డౌ ఫ్యూచర్స్ ఇప్పుడు 100 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతోంది. సో ఎస్జెక్స్ నిఫ్టీ సుమారుగా 45-50 పాయింట్ల లాభాన్ని సూచిస్తుంది. 13,580 పైన ట్రేడ్ అవుతోంది. సో ప్రస్తుతానికి గ్లోబల్ మార్కెట్స్లో వ్యాక్సిన్ న్యూస్, అలాగే స్టిమ్యులస్ న్యూస్, యుఎస్లో స్టిమ్యులస్ న్యూస్, ఇవి రెండు ప్రధానంగా పనిచేస్తున్నాయి. అక్కడ యుఎస్లో హౌస్ సెనెట్ ఈ ఇద్దరు కలిసి ఫెడరల్ స్పెండింగ్కి మరొక ఒక వారం పాటు గడువు పొడిగించారు. లేకపోతే అక్కడ షట్ డౌన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. ప్రతి డిసెంబర్లోనూ ఈ పరిస్థితి మనం గమనిస్తూ ఉంటాం. సో ఎప్పటికప్పుడు ఈ రెండు హౌసెస్ కూడా, అంటే హౌస్ అండ్ సెనేట్ రెండు కూడా బడ్జెట్స్కి అప్రూవల్స్ ఇవ్వాలన్నమాట. సో ఆ ప్రక్రియ ముగిసింది. సో ప్రస్తుతానికి మనకు నెగిటివ్ న్యూస్ అంతగా కనపట్టలేదు గ్లోబల్గా చూస్తే. సో మన మార్కెట్స్ విషయానికి వస్తే లాస్ట్ వీక్ కూడా 2% లాభం అటు సెన్సెక్స్ నిఫ్టీలు రెండిట్లోనూ చూసాం. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కూడా ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. అండ్ ముఖ్యంగా, మరింత ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఫారిన్ ఇన్ఫ్లోస్ అనేవి కొనసాగుతున్నాయి. ఫ్రైడే రోజు కూడా మనం చూసాం 4,195 కోట్ల రూపాయలు 11వ తేదీ మనకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తం. ఇది ఐటీసీలో 500 క్రోర్స్ బయింగ్ చూసాం, ఎస్బీఐలో 600 క్రోర్స్ డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. సో ఈ ఫ్లోస్ అనేవి ఇలా కంటిన్యూ అవుతున్నాయి. మనకు 11th రోజు 4,195 క్రోర్స్ వస్తే థర్స్డే అంటే 10th రోజు 2,260 క్రోర్స్, అలాగే 9th అంతకు ముందు రోజు అనమాట బుధవారం 3,564, 8th రోజు 2,910 క్రోర్స్, 7th రోజు 3,792 క్రోర్స్. ఇలా ప్రతిరోజు మినిమం ఒక 2,000 క్రోర్స్ వర్త్ బయింగ్ అనేది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి 3,000 క్రోర్స్ కూడా మనం చూస్తున్నాం. అండ్ లాస్ట్ 1 వీక్లో 16,000 క్రోర్స్ ఇండియాలోకి వస్తే, ఇప్పుడు డిసెంబర్ మొత్తం మీద చూస్తే మనకు 26,000 క్రోర్స్ అంటే $4.5 బిలియన్ మోర్ దెన్ 28,000 క్రోర్స్ మనకు ఇండియన్ మార్కెట్స్లోకి రావడం చూస్తున్నాం. సో స్ట్రాంగ్ ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ ఇవి మనకు నవంబర్ నెల మొదటి వారం నుంచి వస్తున్నాయి. సో నవంబర్లో అందరికీ తెలిసిందే మోర్ దాన్ 65,000 క్రోర్స్, అండ్ ఈ నెలలో ఇప్పటికీ అరౌండ్ 30,000 క్రోర్స్ మనకు రావడం చూస్తున్నాం. సో ఇలాగే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఎంతకాలం కొనసాగుతుందంటే మనం చెప్పలేం. బట్ డిసెంబర్ లాంటి ఒక హాలిడే డామినేటెడ్ వీక్లో, మంత్లో కూడా ఈ ఎఫ్పిఐ ఫ్లోస్ అనేవి కొనసాగటం అనేది చాలా చాలా సానుకూల పరిణామం. అంటే మార్కెట్స్ పట్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎంత బుల్లిష్గా ఉన్నారు, అన్నీ ఎమర్జింగ్ మార్కెట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ ప్రిడామినెంట్లీ మనకు ఇండియన్ మార్కెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయటం అనేది మనం గమనిస్తున్నాం. సో నవంబర్ మొదటి వారంలో మనం ఏం చూసాం, ఫారిన్ ఫ్లోస్ ఇన్ఫ్లో అనేది ఉధృతం కావడం చూసాం. అలాగే కమోడిటీస్లో బయింగ్, సో కమోడిటీస్లో ఒక అసెట్ ఇన్ఫ్లేషన్ అనేది కనిపిస్తుంది. రోజు కమోడిటీస్ పెరుగుతూనే ఉన్నాయి, అవి మెటల్స్ కావచ్చు, ప్రెషస్ మెటల్స్ కావచ్చు, అండ్ అదర్ కమోడిటీస్ అన్నిట్లోనూ. కాబట్టి ఇక్కడ నుంచి ఇవే ట్రెండ్ కొనసాగుతుందా లేకపోతే ప్రయాణం ఎటు అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఎక్కడైనా, లేదా అసెట్ అలొకేషన్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అసెట్ అలొకేషన్లో చేంజెస్ రావచ్చు, అండ్ ఫ్లోస్ తగ్గే అవకాశం కొట్టిపారేయడం, ఇలాంటివి మనం కొద్దిగా నిశ్చితంగా గమనిస్తూ ఉంటే మనకు మార్కెట్ ట్రెండ్స్ అర్థమవుతాయి. అండ్ మరోవైపు మ్యాక్రో ఎకనామిక్ డేటా అయితే పాజిటివ్గా వస్తుంది. అక్టోబర్ నెల ఐఐపీ 3.6% రావడం చూసాం. ఇది బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ 2.95% మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ ఇవాళ మనకు డబ్ల్యూపీఐ
సిపిఐ ఈ నెంబర్స్ రాబోతున్నాయి. ఇవి వస్తే ఇంకా మనకు మరికొంత క్లారిటీ వస్తుంది, మ్యాక్రో పిక్చర్ ఏ విధంగా ఉన్నది అనేది. ఎందుకంటే సిపిఐ డబ్ల్యూపీఐ నెంబర్స్ కనుక పెచ్చుమీరితే, మితిమీరితే మనకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఆర్బీఐకి ప్రత్యేకించి ఇదొక సవాల్గా మారుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఇదే లెవెల్లో ఉంచాలా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో ఇది మార్కెట్స్ మరొక గమనించాల్సిన అంశం మార్కెట్స్ సంబంధించి. సో మిడ్ స్మాల్ క్యాప్స్లో మనకు డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్న సమయం ఇది, ప్రత్యేకించి స్మాల్ క్యాప్ స్పేస్లో. ఎందుకంటే మొన్న కూడా ఫ్రైడే రోజు మన ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ స్మాల్ క్యాప్ సెలెక్ట్ సబ్స్క్రైబర్స్కి రెండు రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది, రెండు జెమ్స్ని ఇవ్వడం జరిగింది మన ఇద్దరు ఫేవరెట్ అనలిస్టులు కూడా. సో ఏమిటి ఆ రికమెండేషన్స్ అంటే, యూ హ్యావ్ టు విజిట్ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ .in తప్పనిసరిగా. కాబట్టి ఇక్కడ రకరకాల ఆపర్చునిటీస్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ మనం చూసాం లాస్ట్ వన్ మంత్లో ఎటువంటి రిటర్న్స్ ఇచ్చాయో. లాస్ట్ వన్ మంత్లో మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 16% రిటర్న్ ఇస్తే, పిఎన్బి 38%, యూనియన్ బ్యాంక్ 32%, కెనరా బ్యాంక్ 32%, బ్యాంక్ ఆఫ్ బరోడా 39%, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇలా అన్ని పిఎస్యూ బ్యాంక్స్ మంచి రిటర్న్స్ ఇవ్వడం చూసాం. సో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క స్పేస్ అనేది మనకు డామినేట్ చేస్తుంది. సో ఇదే పెర్ఫార్మెన్స్ పిఎస్యూ బ్యాంక్స్లో కొనసాగుతుందా అంటే కొనసాగే అవకాశం ఉంది. బట్ కొద్దిగా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే వాటికి ఎటువంటి జాడ్యం ఉందో. ఆ జాడ్యాన్ని పూర్తిగా వాళ్ళు వదిలించుకోగలిగితే డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ రీరేటింగ్ అనేది జరుగుతుంది. అదర్వైజ్ ఆల్సో దెర్ ఈజ్ ఏ మైల్డ్ రీరేటింగ్ ఆఫ్ ఆల్ దీ స్టాక్స్. సో ఇలా ఎప్పటికప్పుడు మనం ఎక్కడ ఏ సెక్టర్లో మనకు పొటెన్షియల్ ఉందనేది గమనించి కనుక మనం ముందుకు సాగితే విజయం తథ్యం. సో హృదయ దౌర్బల్యాన్ని అంటే మనం ఎమోషన్స్ని కనుక పక్కన పెట్టి ఈ వాస్తవానికి మన మెదడుకి మన మైండ్కి మధ్య జరిగే సంగ్రామంలో విజయం సాధించగలిగితే మార్కెట్స్లో డెఫినెట్గా డబ్బులు చేసుకోగలుగుతాం. ఎల్నిస్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఫ్రెష్ వీక్ స్టార్ట్ అయింది మనకు, రకరకాల క్యూస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి అటు గ్లోబల్గాను ఇటు దేశీయంగా కూడా. సో మీరు ఎటువంటి ఇంపార్టెంట్ క్యూస్ మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తాయనుకుంటున్నారు? దిస్ వీక్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే యుఎస్ లో అయితే స్టిమ్యులస్ వస్తుందా రాదా అనేది కూడా అక్కడ తేలిపోతుంది. అండ్ యూరోప్ లో బ్రెక్సిట్ పైన కూడా అనమాట ఒక డెసిషన్ వచ్చే పాసిబుల్ క్లియర్లీ కనిపిస్తోంది. ఏదైతే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ డైవర్స్ ఏ విధంగా అవుతుంది ట్రేడ్ అనేది కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. దీస్ ఆర్ ద టూ గ్లోబల్ ఫ్యాక్టర్స్ విచ్ మే ఇంపాక్ట్ మార్కెట్. బట్ ఈవెన్ అదర్వైజ్ మన మార్కెట్ లో డొమెస్టిక్ యూస్ చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు అనమాట ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ తెర మీదకి వచ్చినాయి. ఎందుకంటే కంటిన్యూస్ గా ఇన్ఫ్లేషన్ పెరగటంతో ఇక వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి తగ్గకపోవచ్చు, ఇక్కడి నుంచి పెరిగితే పెరగటమే పెరుగుతాయి అని అనుమానాలు కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం కాస్త అట్లీస్ట్ ఎకానమీ పైన దృష్టి పెడతాంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ద వే ద రిఫార్మ్ ప్రాసెస్ కానీ డైవెస్ట్మెంట్ ప్రాసెస్ కానీ పిఎస్యూస్ది ఇవన్నీ కూడా అనమాట అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటే. అయితే ఓవరాల్ గా షాడో మాత్రం డెఫినెట్లీ వ్యాక్సిన్ రోల్ అవుట్ ఉంటుంది ప్రపంచంలో అన్ని మార్కెట్స్ కి అనమాట. ఏదైతే ఫైజర్ ది వ్యాక్సిన్ రోల్ అవుట్ స్టార్ట్ అయిందో ఇక వేరే కూడా ఆస్ట్రాజెనికా కానీ ఇటు మోడర్నా కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయితే ఏ విధంగా అది కంటిన్యూ అవుతుంది అనేది మనం కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. మన దగ్గర డెఫినెట్లీ మనం దీపావళి అప్పుడు ప్రిడిక్ట్ చేసినట్టు అనమాట పిఎస్యూ బ్యాంక్ కాంట్రేరియన్ బెట్గా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చినాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ అనమాట ఇంకా కూడా పొటెన్షియల్ కనిపిస్తుంది అందులో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ ఆర్ రేజింగ్ ఫండ్స్. పిఎన్బి ఈ వారం దాదాపు 7,000 కోట్లు క్యూఐపీ చేయబోతుంది అనమాట. అదేవిధంగా ఇంకొక 14,000 క్రోర్స్ అదర్ పిఎస్యూ బ్యాంక్స్ కూడా రేజ్ చేస్తున్నాయి. కాబట్టి వన్స్ ది ఈక్విటీ క్యాపిటలైజేషన్ ఇవన్నీ అయితే కనుక వాల్యూ ట్రాప్ నుంచి బయటపడతాయి పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ కూడా అనుకుంటున్నా. కాబట్టి ఎవ్రీ డిక్లైన్ అంటే నాట్ ఫర్ స్మాల్ డిక్లైన్స్ ఏ 5-10% సడన్ గా ఏదన్నా డౌన్వర్డ్ స్పైక్ వచ్చేసి దాదాపు 15% అట్లా డౌన్వర్డ్ ట్రెండ్ వస్తే కరెక్షన్ వస్తే మాత్రం స్టాక్స్ ఇమీడియట్ గా బై చేయమని చెప్పేసి అని చెప్పాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో మాత్రం ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి కాబట్టి పెరిగింది కదా అని మార్కెట్ షార్ట్ చేయడం కూడా అనమాట చాలా బ్యాడ్ అవుతుంది. అండ్ మీరు అన్నట్టు టూ ఎమోషన్స్ ఫియర్ అండ్ గ్రీడ్ అదే మన మైండ్ అనమాట డిటర్మిన్ చేస్తుంది మన డెసిషన్ మేకింగ్. కాబట్టి ఆ ఫియర్ అండ్ గ్రీడ్ అనే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని ఎప్పటికప్పుడు రెగ్యులర్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా వాల్యూ కనిపించినప్పుడు అలా కరెక్షన్స్ వచ్చినప్పుడు మంచి స్టాక్స్ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ పిక్ చేసుకోవటం బెటర్ అవుతుంది. నేను అనుకోవటం పిఎస్యూ స్టాక్స్ లోనే డైవెస్ట్మెంట్ న్యూస్ ఇంకా లైక్ షిప్పింగ్ కార్పొరేషన్ కానీ ఇట్లా మిగతాయి కూడా అనమాట ఏదైతే గవర్నమెంట్ కాంటెంప్లేట్ చేస్తుందో క్యాష్ రిచ్ లైక్ ఎన్ఎండిసి కానీ ఇలాంటివన్నీ కూడా అనమాట
డివిడెండ్స్ అనౌన్స్మెంట్ ని బట్టి బైబ్యాక్ అనౌన్స్మెంట్స్ ని బట్టి కూడా ఇంకా లైమ్ లైట్ లో ఉండే పాసిబిలిటీ ఉంది. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇటు సెక్టార్ రొటేషన్ ఎంత స్పీడ్ గా అవుతుందంటే మనం ఆలోచించే లోపల అన్నమాట ఒక సెక్టార్ నుంచి ఒక సెక్టార్ కి మార్కెట్ మూవ్ అవటం కూడా మనం చూస్తున్నాం. ఎఫ్ఎంసీజీ గత వారం బాగా పెర్ఫామ్ చేసింది, మేబీ ఫర్దర్ మొమెంటం ఇంకా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఉంది అన్నట్టు కనిపిస్తోంది. ఆఫ్టర్ లాంగ్ టైం ఐటీసీ ఏదైతే ర్యాలీ అయ్యి 200 పైన నిలబడుతుందో ఇవాళ 215-216 దాకా వచ్చేసింది. ఆల్రెడీ కెన్ ఈజీలీ మూవ్ అప్ టు 250-260 నెక్స్ట్ 1.5 మంత్ అని చెప్పేసి అని అనుకుంటున్నా. అదేవిధంగా మ్యారికో కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా, డాబర్ కానీ ఇవన్నీ కూడా జంప్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తోంది. ఆల్ ఇన్ ఆల్ బై ఆన్ డిక్లైన్ తనే అంటాను. మార్కెట్ 14,000 నిఫ్టీ ఆన్ కార్డ్స్, మేబీ ఈ వారం వస్తుందా అని కూడా సస్పిషన్ ఉంది. క్లియర్లీ వచ్చే పాసిబిలిటీ ఉంది, రూల్ అవుట్ చేయలేం. ఎందుకంటే నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ ఆఫ్టర్ 13,700 నిఫ్టీకి 14,150 దగ్గరే ఉంది, సైకలాజికల్లీ 14,000 దాటితే. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ అంటాను. ఓకే అండి. సో మన profitevertrade.in వెబ్సైట్ కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది, దీన్ని మరొక సర్వర్కి మనం అంటే కొద్దిగా అప్డేషన్స్ చేసి మరొకసారి రీలోడ్ చేసే ప్రయత్నం ఉన్నాం కాబట్టి కొద్దిగా అసౌకర్యానికి చింతిస్తున్నాం. మరికొద్దిసేపట్లోనే సైట్ మనకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. బయోఫ్యాక్చర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. ఇవాళ ట్రేడింగ్కి మరొక ప్రత్యేకత కూడా ఉంది, బర్గర్ కింగ్ ఐపీఓ ఈరోజు లిస్ట్ కాబోతోంది. సో మనందరికీ తెలుసు ఎంత హ్యూజ్ రెస్పాన్స్ ఈ ఇష్యూకి లభించిందో. సో హెచ్ఎన్ఐ పోర్షన్ అయితే ఏకంగా 357 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో ఒకవేళ హెచ్ఎన్ఐస్ ఎవరైనా అంటే 2 లక్షల కంటే అబౌవ్ కేటగిరీ, 2 లక్షల రూపాయల కంటే అబౌవ్ కేటగిరీలో అప్లై చేసేవాళ్ళని మనం హెచ్ఎన్ఐస్ అంటాం కదా, సో వాళ్ళ కనుక ఎంత రేట్ వస్తే లిస్టింగ్ ప్రైస్ వస్తే గిట్టుబాటు అవుతుందంటే కనీసం 90 రూపాయలు రావాలి, ఎందుకంటే ఇంట్రెస్ట్ కాస్ట్ అవన్నీ వేసుకుంటే. అయితే గ్రే మార్కెట్ ప్రీమియం జీఎంపీ అంటారు, సో గ్రే మార్కెట్ ప్రీమియం ఈ ఇష్యూకి ఇప్పటికీ చాలా హ్యూజ్గా కనిపిస్తుంది. 100 రూపాయల సమీపంలో లిస్ట్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. బర్గర్ కింగ్ ఐపీఓ లిస్టింగ్ ఏ ప్రైస్ దగ్గర జరగబోతోంది, లెట్ అస్ వెయిట్ అండ్ వాచ్. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఓ వస్తుంది రేపటి నుంచి, బిస్కెట్లు బన్లు. బన్లు అంటే అవేవో మామూలు మన కిరాణా దుకాణాల్లో అమ్మే బన్స్ కావు, ఈ బన్స్ మెక్డొనాల్డ్స్ కోసం తయారు చేసే సంస్థ మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ ఈ ఐపీఓ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది కూడా బర్గర్ కింగ్ లాగానే ఒక ఇంట్రెస్టింగ్ ఐపీఓ, సో హ్యూజ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మేబీ ఐపీఓ మన ఐపీఓ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొద్దిగా డబ్బు సిద్ధం చేసుకొని ఈ ఐపీఓ కూడా అప్లై చేసి లక్ను పరీక్షించుకోవచ్చు. ఇవన్నీ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్న ఇష్యూస్ కాబట్టి మనకు ఐపీఓ అలాట్మెంట్ వచ్చే అవకాశాలు తక్కువ. అండ్ ఇవాళకి ఇవాళ ఎవరు లిస్టింగ్లో రోజు ఎగబడి బర్గర్ కింగ్ ఐపీఓ కొనాల్సిన అవసరం లేదు, కొద్దిగా వెయిట్ చేయండి. ప్రైస్ స్టెబిలైజ్ అయిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చినప్పుడు కొనుక్కోవటం అనేది శ్రేయస్కరం అవుతుంది. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. హలో. హలో రాజేంద్ర గారు, ఏంటి ఇవాళ ఇంట్రాడే ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ట్రేడర్స్ కి? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఎక్స్టెండింగ్ టాప్స్ అవుట్ అని చూస్తున్నాం అండి. సో ఫియర్ఫుల్ బుల్ గా ఉండమని చెప్తున్నాం, అంటే బుల్లిష్ పొజిషన్స్ తీసుకోవాలి, కానీ డెఫినెట్లీ దెర్ ఈస్ అ స్కోప్ ఆఫ్ కరెక్షన్ కూడా, డీసెంట్ కరెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఏదైనప్పటికీ 13,580 అబోవ్ మేబీ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అయింది అంటే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. 40-45 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టి మేబీ 13,650-700 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ పొజిషనల్ ట్రేడ్స్ వచ్చేసరికి ఐ థింక్ నా ఉద్దేశంలో ఎఫ్ఎంసీజీ స్పేస్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. సో దానిలో ఐ థింక్ మ్యారికో ఇస్ వన్ గుడ్ ఐడియా. సో ఆల్ టైమ్ హై అండ్ అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. 415 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 415 and 405 2-3 ప్రైస్ పాయింట్స్ అక్యుమిలేట్ చేయొచ్చు. మేబీ రానున్న రోజులో ఇది 430-440 కపుల్ ఆఫ్ వీక్స్ లో వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అలానే బ్యాడ్ న్యూస్ తోటి పడిన స్టాక్ ఒకటి వీ కెన్ లుక్ ఎట్ అండి, యూపీఎల్. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక 495 నుంచి 416 దాకా పడుతుంది చూసాం, కరెంట్లీ 435 ఉంది. సో దీనిలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది. 426 కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి, రానున్న రోజులో ఇది 468 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి. అలాగే లాస్ట్ వీక్ మనం ఫండమెంటల్ సబ్స్క్రైబర్స్ కూడా పీవైటీలో ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ రికమెండ్ చేయడం జరిగింది, సో ట్రై టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ స్టాక్ యాజ్ వెల్. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు మన కోసం. బంధన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు అనుష. బంధన్ బ్యాంక్ తీసుకోవచ్చా ఈ ప్రైస్లో కుటుంబరావు గారు?
బై చేయొచ్చు అంటానండి కాస్త ఎవ్రీ డిక్లైన్ వచ్చినప్పటిలో కూడా ఎందుకంటే బ్యాంక్ ఏదైతే కనుక క్యూ అయిపోయి చేయటం ఉందో అన్ని కూడా అయిపోయినాయి క్లోజ్ అయిపోయింది ప్రమోటర్ స్టేక్ ఏదైతే తగ్గించుకోవాలి అది కూడా చేశారు స్టాక్ డీసెంట్ రిజల్ట్ కూడా ఇచ్చింది సెప్టెంబర్ నేను అనుకోవటం ఇట్స్ ఎ గుడ్ బెట్ అండి ఎట్ కరెంట్ లెవెల్స్ దే కెన్ బై ఓకే బాగా పెరిగింది కూడా ఈ మధ్య బంధన్ బ్యాంక్ అలాంగ్ విత్ అఫ్ కోర్స్ ఆల్ అదర్ బ్యాంక్స్ శివ కౌశిక్ అడుగుతున్నారు ఆయన లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు దీపక్ నైట్రేట్ కొన్నారట 590లో బాటా ఇండియా 1350లో ఉన్నాయి అలాగే అమర రాజాలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా రాజేంద్ర గారు డెఫినెట్లీ నో అండి అన్ని కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ నా ఉద్దేశంలో అమర రాజా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో అండర్ పర్ఫార్మ్ నుంచి ఇప్పుడే అవుట్ పర్ఫార్మెన్స్ రావడం విషయం నా ఉద్దేశంలో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ఈజీగా హిట్ చేసే ఛాన్స్ ఉంది విచ్ ఇస్ 1079 సో అన్లెస్ ఇట్ ఈస్ అ ట్రేడింగ్ బెట్ నా ఉద్దేశంలో లాంగ్ టర్మ్ కి అయితే హోల్డ్ చేయమని చెప్తాను అండ్ అదర్ స్టాక్స్ లైక్ దీపక్ నైట్రేట్ ఈస్ అ వెరీ గుడ్ స్టాక్ అండి మీరు కొన్న ప్రైస్ కూడా ఎక్సలెంట్ ప్రైస్ ఈవెన్ బాటా ఇండియా కూడా ఇష్యూ కావాలి ఓకే శ్రీకర్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు ఇవాళ బర్గర్ కింగ్ లిస్టింగ్ ఉన్న సందర్భంగా ఇవాళ కొనుక్కోవడం మంచిదా ఇది లేకపోతే జూబిలెంట్ ఫుడ్స్ కొనుక్కోవడం మంచిదా ఈజ్ ఇట్ బెటర్ టు బై డొమినోస్ ఆర్ మెక్డొనాల్డ్స్ సారీ బర్గర్ కింగ్ కుటుంబరావు గారు ఇంకే కాస్త ఫాలో అవుట్ ఎఫెక్ట్ ఉండొచ్చండి జూబిలెంట్ పైన మనం ఉండదని చెప్పేసి అయితే మనం అనలేం కానీ బట్ ఐ అడ్వైజ్ హిమ్ నాట్ టు టచ్ అండి జూబిలెంట్ ఆల్రెడీ ఎందుకంటే కాస్త స్టాక్ లో అనమాట ఏదైతే షాప్స్ నెంబర్ ఆఫ్ షాప్స్ ఓపెనింగ్ కానీ అవన్నీ కూడా అనమాట లాస్ట్ క్వార్టర్ లో చూస్తూ ఉంటే దాని రిజల్ట్ వచ్చిన తర్వాత బాగా జంప్ అవటం కూడా చూసాం 52 వీక్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది దాదాపు 2660 దగ్గర కాబట్టి ఆ హైస్ లో కొంటే కొంచెం మళ్ళీ బర్గర్ కింగ్ లో శానిటైజ్ అయ్యి రేట్ కరెక్షన్ వస్తే ఇట్లో కూడా కరెక్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వెయిట్ అండ్ వాచ్ అంటాను సో రెండు కూడా ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ అంటారు రెండు కూడా వెయిట్ అండ్ వాచ్ అంటారు yes అండి ఓకే కాలర్ లైన్ లో ఉన్నారు హలో సార్ యా మీ పేరండి శ్రీకాంత్ అండి అడండి శ్రీకాంత్ సార్ ఇది ఎల్ఎన్టీ టెక్నాలజీస్ ఈ రేట్లో కొనొచ్చండి ఎల్ఎన్టీ టెక్నాలజీస్ ఎన్ని షేర్లు కొందాం అనుకుంటున్నారు ఎంత కాలం హోల్డ్ చేస్తారు ఒక 2 ఇయర్స్ అండి ఒక 50 దాకా ఉన్నా 50 షేర్లు తీసుకుంటారు ఓకే రాజేంద్ర గారు కొనొచ్చా ఇక్కడ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ టెక్నికల్ ఎలా ఉంది ఐ థింక్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి సో నా ఉద్దేశంలో ఒక 5-10% కరెక్షన్ వస్తే కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి బట్ 2 ఇయర్స్ వి అంటున్నారు కాబట్టి 50 షేర్స్ కొంటా అంటున్నారు కాబట్టి 25 షేర్స్ ఈ రేట్ లో కొనమని చెప్తాను అండ్ బ్యాలెన్స్ 25 అబౌట్ 5-10% కరెక్షన్ లో పిక్ చేర్చండి ఓకే సనత్ రెడ్డి ఏపీఎల్ అపోలో షేర్స్ ఇవి స్ప్లిట్ అవుతుందట ఈ స్టాక్ పోస్ట్ స్ప్లిట్ కొనుక్కోవచ్చా మనం ముహూర్త రోజు రికమెండ్ చేసిన స్టాక్ ఇది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ కుటుంబరావు స్ప్లిట్ కోసం వెయిట్ చేసి ఆ తర్వాత పోస్ట్ స్ప్లిట్ కొనుక్కోవచ్చా కమ్ స్ప్లిట్ కొనేసేయమంటానండి ఎందుకంటే పోస్ట్ స్ప్లిట్ నేను అనుకుంటా స్టాక్ కెన్ ఈజీలీ రన్ అప్ బై 15-20% ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ 2-3 మంత్స్ ఇట్ సెల్ఫ్ అనమాట అందుకని చెప్పేసి కమ్ స్ప్లిట్ కొనమంటారు స్ప్లిట్ కి ముందే కొనుక్కోవడం మంచిది అంటారు ఓకే ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు హలో నమస్కారం వసంత్ గారు నా పేరు కోటేశ్వరరావు అండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను కోటేశ్వరరావు చెప్పండి ఒక 2 స్టాక్స్ గురించి అండి మదర్ సన్ సుమి 106 దగ్గర కొన్నామండి ఓకే 20 రూపీస్ దగ్గర కొన్నామండి సో ఈ రెండింటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకపోతే ఇంకా పొటెన్షియాలిటీ ఉందా పెరగడానికి రెండు కూడా బాగా పెరిగిన స్టాక్సే సుబెక్స్ అండ్ మదర్ సన్ సుమి కుటుంబరావు ఏంటి రెండు ఎలా ఉంటాయి మదర్ సన్ సుమి హోల్డ్ చేయమంటానండి సుబెక్స్ మాత్రం డెఫినెట్లీ కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటాయి ఎందుకంటే స్టాక్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం పెర్ఫార్మ్ చేస్తుంది కానీ బట్ డెఫినెట్లీ ఫండమెంటల్స్ వారెంట్ చేయండి కరెంట్ వాల్యుయేషన్ సుబెక్స్ లో అండ్ మేనేజ్మెంట్ కూడా అంత క్వాలిటీ మేనేజ్మెంట్ కాదు అది మదర్ సన్ సుమి ఏంటంటే ఇప్పుడు ఆటో కాంపోనెంట్ స్టాక్స్ అన్ని కూడా లైమ్ లైట్ లోకి వస్తున్నాయి అండ్ యూరప్ కూడా ఓపెన్ అయ్యి వీళ్ళకి అబ్రాడ్ చాలా యూనిట్స్ ఉన్నాయి మదర్ సన్ సుమిది గ్లోబల్ రెవెన్యూ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్టాక్ మనం దివాళీ నాడు రికమెండ్ చేసిన దగ్గర నుంచి ఆల్రెడీ 15-20% పెరిగింది స్టాక్ బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ బెట్ అంట ఎవ్రీ డిక్లైన్ లో ఎందుకంటే స్టాక్ 200+ కి వెళ్ళే స్కోప్ ఈజీగా కనిపిస్తుంది ఓకే కోట రాజు అడుగుతున్నారు టీసీఎస్ 2850లో కొన్నారట లాస్ట్ లో ఉంది ఏం చేయమంటారు రాజేంద్ర గారు హోల్డ్ చేయాలండి డెఫినెట్లీ ఐ థింక్ మీరు కొన్న ప్రైస్ కొద్దిగా హై లో ఉన్నారు కాబట్టి షుడ్ హోల్డ్ మేబీ ఒక 3-6 మంత్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను అండ్ మీరు ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే 2600 అరౌండ్ మొన్న వచ్చిన ప్రైస్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా యాడ్ చేయొచ్చు 3000-3100 ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ టు 9 మంత్స్ పెరిగే ఛాన్స్ ఉంది టీసీఎస్
ఓకే ఎస్విఎస్ఎస్ మూర్తి టీవీఎస్ శ్రీ చక్ర గురించి అడుగుతున్నారు ఆయన 3000 రూపాయల 50 షేర్లు తీస్తున్నారు అలాగే సుమంత్ ఎంఆర్ఎఫ్ గురించి అడుగుతున్నారు ఆయన ఎంఆర్ఎఫ్ ఇప్పుడున్న 67000 లో తీస్తున్నారు హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా రెండు కూడా హోల్డ్ చేయమంటాను ఇన్ఫాక్ట్ ఫ్రెష్ బయింగ్ కూడా చేయమని చెప్తానండి ఎంఆర్ఎఫ్ విల్ బి ది ఫస్ట్ స్టాక్ టు టచ్ 1 lakh రూపీస్ అండి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఎందుకంటే ఫండమెంటల్స్ వారెంట్ చేస్తే కంపెనీ బాగా చేస్తా ఉంది అండ్ టైర్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు రీబౌండ్ అవుతున్నాయి పోస్ట్ ఏదైతే కనుక రీసెంట్ కరెక్షన్ తర్వాత ఆటోమొబైల్ సెక్టర్ రికవర్ అయిందో నెక్స్ట్ సెక్టర్ టు గో విల్ బి ఓన్లీ టైర్ సెక్టర్ పెరిగినాయి బట్ స్టిల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండి ఎవ్రీ డిక్లైన్ లో బై అంటాను బోత్ టీవీఎస్ శ్రీ చక్ర అండ్ ఎంఆర్ఎఫ్ ఓకే అండి కృష్ణమూర్తి అడుగుతున్నారు ఆయన డిఐఎస్ ఎందుకు కంటిన్యూస్ గా అమ్ముతూ వస్తున్నారు ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కొంటూ ఉంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అమ్ముతూ ఉన్నారు ఎందుకు అమ్ముతున్నారు కుటుంబంలో ఏమైనా రీజన్ చెప్తారా మీరు సింపుల్ రీజనింగ్ అండి ఎందుకంటే మార్చిలో ఎప్పుడైతే ఫాల్ స్టార్ట్ అయిందో పడేటప్పుడు ఎవరు కొన్నారండి ఎక్కువ అప్పుడు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అమ్మలేదు కదా అప్పుడు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొంటా ఉన్నాయి చాలా చాలా వరకు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ ఎల్ఐసి ఆర్ సిట్టింగ్ ఆన్ లార్జ్ ప్రాఫిట్స్ ఎందుకంటే దే పర్చేస్డ్ ఇన్ ఏప్రిల్ బాగా ఆ టైం అప్పుడు ఎఫ్ఐఐస్ పెద్దగా కొనలేదు ఆ టైం అప్పుడు అనమాట కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిస్ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చేస్తుంది కాబట్టి దానికి డబ్బుల కోసం కూడా వీళ్ళు దే ఆర్ బీఫింగ్ అప్ దే ట్రెజరీ బై సెల్లింగ్ సమ్ ప్రాఫిటబుల్ స్టాక్స్ రైట్ సో డోంట్ వరీ టూ మచ్ అబౌట్ డిఐఎస్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ బయింగ్ సరే ఎఫ్ఐఎస్ బై చేస్తే మంచిదే మార్కెట్స్కి ఇట్స్ ఎ సపోర్టివ్ మెజర్ అలాగే డిఐఎస్ సెల్ చేసిన దాని మొత్తాన్ని ఎఫ్ఐఎస్ అబ్జార్బ్ చేసుకున్నంత కాలం ఏమీ మనకు నష్టం లేదు నెట్ నెట్ ఎప్పుడైతే సెల్లింగ్ వస్తుందో అప్పుడు కొద్దిగా మనం కన్సర్న్స్ చూపించాలి అదర్వైజ్ వీళ్ళు ఒక డైరెక్షన్ వెళ్తే వాళ్ళు వేరే డైరెక్షన్ వెళ్ళటం అనేది పెద్దగా ఆశ్చర్యం లేదండి ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోండి ఇది ఇవాళ బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పించిన బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి టీవీ 5